పాదరస శివలింగం ఎంతో మహిమాన్వితమైనది ఈ శివలింగానికి పూజలు చేస్తే అనుకున్న కోరికలు నెరవేరుతాయి ఇది పురాణాలలో చెప్పబడింది ఇక వివరాల్లోకి వెళితే పూర్వం దేవతల కాలం నుంచి పాదరసానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది పాదరసం అసలు పేరు ఏ అసరాజు ఇది చూడడానికి దేవతామూర్తుల రూపంలో కనువిందు చేస్తుంటుంది ప్రాచీన కాలంలో ఈ పాదరసంతో తయారు చేయబడిన విగ్రహాలను గృహాల్లో నిర్మించుకుని ఎంతో ఆధ్యాత్మికంగా పూజించుకునేవారు శివలింగం లక్ష్మి గణేష దుర్గా మొదలైన దేవతామూర్తుల రూపంలో పాదరస విగ్రహాలను ఇంట్లో పెట్టుకుని పూజిస్తే మంచి సమృద్ధితో పాటు సుఖశాంతులతో కూడిన జీవితాన్ని పొందవచ్చు అంతేకాకుండా ధర్మ అర్ధ కామ మోక్షాలు అనే నాలుగు పురుషార్థాలు కూడా సిద్ధిస్తాయి మానవ జీవితంలో భౌతికంగా ఉన్న లోట్లను తీరుస్తూ ఆధ్యాత్మికంగా అతనిలో ఉన్నతని పెంపొందించడంలో ఎంతో సహాయపడుతుంది మొత్తానికి పాదరసం పూర్ణత్వానికి ప్రతీకగా పేర్కొనవచ్చు ఇక కేవలం ఆధ్యాత్మికంగానే కాదు ఆయుర్వేదంలో కూడా దీని ప్రాముఖ్యత గురించి విశ్లేషించబడింది ఆరోగ్య సమస్యల పరిష్కారం కోసం మర్దనానికి దీనిని ఉపయోగిస్తారు భస్మ రూపంలో మానవునికి ప్రాణదాయకమైన ఎన్నో రసాలుగా ఉపయోగిస్తారు అంతేకాకుండా తంత్రశాస్త్రంలో కూడా పాదరస మహిమల గురించి వర్ణించబడి ఉన్నాయి ముఖ్యంగా పాదరస శివలింగాన్ని నిత్యం పూజిస్తే అన్ని రకాల దోషాలను సంపూర్ణంగా తొలగించవచ్చునని మన హిందూ శాస్త్రాలు చెబుతున్నాయి అందులో ఏ ఏ దోషాలకు ఎటువంటి పూజలు చేయాలో కూడా చెప్పబడి ఉన్నాయి మరి వాటి గురించిన సమాచారాన్ని ఇప్పుడు కూలంకసంగా తెలుసుకుందాం ఒక తాంత్రికుని చేత మంచి శుభముహూర్తంలో పాదరస శివలింగాన్ని నిర్మింపచేయాలి దానిని గృహానికి తీసుకువచ్చి పవిత్రమైన ప్రదేశంలో స్థాపించుకోవాలి ఆ ఇంటి యజమాని ప్రతిరోజు తూచా తప్పకుండా ఆ పాదరస శివలింగానికి అభిషేకం అర్చన చేయాలి ఇలా చేయడం వల్ల గృహంలో ఉన్న వాస్తు దోషాలు పూర్తిగా సమసిపోతాయి ఇక తాంత్రిక దోష నివారణ కోసం పాదరస శివలింగానికి ఎటువంటి పూజ చేయాలంటే సుఖ సంతోషాలతో జీవిస్తున్న వ్యక్తులను కొంతమంది అసూయ పడుతుంటారు వారిని ఎలాగైనా ఇబ్బందులకు చేయాలని నిత్యం ఆలోచిస్తూనే ఉంటారు కుటుంబ సభ్యుల మధ్య కలహాలు ఏర్పడేలాగా గాని వ్యాపారంలో నష్టం కలిగించాలని అనేక రకాల ప్రయోగాలు చేస్తారు అందులో భాగంగానే వారు తాంత్రికులతో దోషాలు కలిగేలా చేస్తారు కొన్ని సందర్భాలలో ఆ దోషాలు ప్రాణాంతకంగా మారుతాయి అటువంటి సందేహాలు కలిగినప్పుడు వెంటనే పాదరస శివలింగాన్ని గృహానికి తీసుకువచ్చి పూజా కార్యక్రమాలను ప్రారంభించుకోవాలి ఈ పూజలు మొదలైన క్షణం నుంచి తాంత్రిక దోషం నుంచి విముక్తి కలిగి మానసికంగా ప్రశాంత వాతావరణం ఏర్పడుతుంది అతి తక్కువ కాలంలోనే ఈ దోషం నుంచి విముక్తి పొందవచ్చు ఇక తీవ్రమైన రోగాలతో బాధపడే వారికి ఔషధాలతో కూడిన ఆహార పదార్థాలను అందించడంతో పాటు పాదరస శివలింగాన్ని అభిషేకం చేసిన తీర్థాన్ని ఒక చెంచాడు వరకు తాగించాలి ఇలా చేయడం వల్ల రోగాల నుంచి విముక్తి కలుగుతుంది ఇక అదేవిధంగా ఎన్ని వివాహ ప్రయత్నాలు చేసినా విఫలం విఫలమవుతూ ఉంటే వెంటనే అటువంటి వారిని పాదరస శివలింగ సాధన చేయించాలి భక్తి శ్రద్ధలతో ప్రతిరోజు ప్రార్థించేలా చేయాలి ఇలా చేసిన ఇరవై ఒక్క రోజుల్లోనే వివాహ బాంధవ్యం నిశ్చయం ఖచ్చితంగా అవుతుంది సో చూసారు కదండి పాదర్శ శివలింగం యొక్క మహత్యం గురించి అలాగే ఇప్పుడు చెప్పిన ఏదైనా దోషాలు కనుక ఉంటే మీరు కూడా మేం చెప్పిన విధంగా పూజలు చేసుకుని చూడండి అంతా మంచి జరుగుతుంది